కిరణ్ గారు, మీ జాతర సాంగ్ మీద నాగార్జున గారు బిగ్ బాస్కి డ్యాన్స్ చేయడం జరిగింది సార్, మనం చూసాను, ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. సో స్టెప్స్ అని బాగా కుదిరాయా, ఏంటి ఏమన్నా చెప్తారా నాగార్జున గారికి? సార్ అయ్యో, ఆయనకి ఏంటండి అసలు, అంటే నిన్న ఎవరో చూపిస్తుంటే ఇలా బిగ్ బాస్లో నాగార్జున గారు మన సాంగ్కి డ్యాన్స్ వేశారని, కానీ ఐ ఫెల్ట్ సో హ్యాపీ. చాలా బాగా అనిపించింది ఆయన మన సాంగ్ అక్కడ డ్యాన్స్ వేయడం అన్నది. ఆయనకు మనం చెప్పడం ఏంటి సార్, థ్యాంక్ యూ చెప్పాలంతే. థ్యాంక్స్ ఫర్ పర్ఫార్మింగ్ ఆ సాంగ్ని నాగార్జున గారు పర్ఫామ్ చేసినందుకు. అయ్యో 100% ప్రమోట్ అవుతుందండి బిగ్ బాస్ వల్ల. కిరణ్ గారు, మీరు బిగ్ బాస్కి వెళ్తున్నారు మరి? బిగ్ బాస్ 5 వెనకాల సురేష్ అని ఉన్నాడు, సురేష్ అని చెప్పాలి మాకు అది. అవునా? అంటే రిలీజ్ అయిపో టైంలో సినిమా ప్రమోషన్ కోసం బిగ్ బాస్కి వెళ్తుంటున్నారు, ఒక అలా ఏమైనా వెళ్తున్నారు, ప్లానింగ్ ఏమైనా ఉంది? యా, హోప్ఫుల్లీ వెళ్తాం అనుకుంటున్నామండి. వెళ్తున్నారా? వెళ్తున్నాను. మీకు గెటప్ చూస్తుంటే నాకు చిరంజీవి గారి గెటప్ అంటే, ఇది మన ఖైదీ పున్నమినాగులో ఆ సినిమాలు చూస్తుంటే ఐ హెయిర్ స్టైల్ పునాది రాలి ఆట అది గుర్తుకు వస్తుంటుంది. సడన్గా చూస్తే ఒకసారి అప్పుడు ఎంగులు చిరంజీవి గారు ఉన్నట్టే కనబడుతుంటుంది మీది. థ్యాంక్ యూ. అది రిఫరెన్స్ ఏమైనా తీసుకున్నారా? థ్యాంక్ యూ సార్, మంచి కాంప్లిమెంట్. రెఫరెన్స్ ఏం లేదు సార్, అంటే డైరెక్టర్స్ ఫస్ట్ అది లుక్ మాత్రం చాలా డిఫరెంట్గా ఉండాలి, వింటేజ్ ఫీల్ రావాలి అని అలా హెయిర్ కొంచెం కర్లీ చేద్దామని చేశారు. అండ్ మా కాస్ట్యూమ్ డిజైనర్ అనూష గారు చాలా పర్టికులర్గా ఇవి వింటేజ్ ఫీల్ రావాలని ఆ కాస్ట్యూమ్స్ కానీ అవన్నీ చాలా కేర్ తీసుకున్నారు, వాటి వల్ల మీకు చాలా బాగా కుదిరింది. అండ్ హెయిర్ స్టైలింగ్ కూడా రామన్న చాలా బాగా చేశాడు. హెయిర్ స్టైలే కాదు, ఆ కాస్ట్యూమ్ కూడా సేమ్ అలాగే అనిపిస్తుంటుంది. అవునా? సూపర్ సార్, మీకు అలా అనిపించి హ్యాపీగా రేపు మీ స్క్రీన్లో నిజంగా మళ్ళీ చిరంజీవి గారిని, పాత చిరంజీవి గారిని చూసామని మీకు అనిపిస్తే అంతకన్నా ఇంకేం కావాలి సార్, వెరీ హ్యాపీ. కిరణ్ గారు, ముందుగా హార్టిక్ కంగ్రాచులేషన్స్ అండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. జాతర సాంగ్ అయితే చాలా బాగుంది, మీ డ్యాన్స్ చాలా బాగుంది. థ్యాంక్ యూ అండి. సార్, 1970 ఆ టైంలో అంటే ఇప్పుడున్న లైఫ్ స్టైల్కి అప్పుడున్న లైఫ్ స్టైల్కి చాలా డిఫరెన్స్ ఉంటుంది. సో మీరు అలా అంటే ఆ చేయడానికి మీరు ఎలా వర్కౌట్ చేశారు? అంటే పోస్ట్ మ్యాన్ ఇప్పుడు చూడడమే చాలా అరుదుగా అయిపోయింది కదా, సో ఆ క్యారెక్టర్లోకి మీరు దూరడానికి అంటే మీరు ఆ ఫీలింగ్ తీసుకురావడానికి మీరు ఏమైనా వర్కౌట్ చేసినారా? అంటే పర్టికులర్గా నేను పర్సనల్గా ఇలా చేద్దాం దానికోసమే నేనేమి స్ట్రెయిన్ తీసుకోలేదండి. కథలోనే డైరెక్టర్స్ ఎప్పుడైతే నరేట్ చేశారో అండ్ నాకు వాళ్ళు సీన్ చెప్తున్నప్పుడు అండ్ ఆ లొకేషన్కి వెళ్ళినప్పుడు వాళ్ళు ఆ సెట్ ఆఫ్ వైబ్ ఏర్పడుతుంది కదా మనకి, అరే పాతకాలం పల్లెలా ఉండేది, పాతకాలం మనుషులు ఇలా ఉండేది అని. అండ్ మోస్ట్లీ మేము తీర్థహల్లి అని చెప్పి ఒక విలేజ్లో షూట్ చేసాం, కర్ణాటకలో ఒక విలేజ్ అది. ఆ విలేజ్ ఇప్పటికీ అలాగే ఉంటుంది, వాళ్ళు ఎర్లీ మార్నింగ్ 5 o'clock లేస్తారు, ప్రతి ఒక్క ఇంట్లో ఒక చిన్న టెంపుల్ ఉంటుంది అక్కడ. వాళ్ళు మార్నింగ్ అందరూ మేము షూట్కి మార్నింగ్ 5:30 వెళ్ళే టైంకే ప్రతి ఒక్క ఇంట్లో ఆల్మోస్ట్ వాళ్ళు పూజ జరుగుతూ ఉంటుంది. సో మేమందరం కూడా తెలియకుండానే మళ్ళీ ఆ ఓల్డ్ ఒక లైఫ్ ఉంటుంది కదా, ఆ ఫీలింగ్ కలిగింది. ఆ మూడ్లోనే మేము కూడా మాకు అది హెల్ప్ అయింది, ఆ టీమ్ అందరూ ఆ సెట్స్ అవన్నీ వర్కౌట్ అవడం వల్ల మేము కూడా ఆ పాతకాలం లైఫ్ని ఎంజాయ్ చేసినట్టు అయింది. సో మీకు ఆ పర్ఫార్మెన్స్లో అది రిప్రజెంట్ అవుతుంది అనుకుంటున్నాను. అండ్ పోస్టల్ సిస్టమ్ ఇప్పుడు ఎంతవరకు ఉంది ఏంటి, అసలు చాలామందికి నాకు తెలిసి ఒక పోస్ట్ మ్యాన్ అన్నది ఏంటో కూడా ఇప్పుడు నాకు తెలీదు. ఇప్పుడున్న యూత్కి కానీ వాళ్ళకి లెటర్స్ అన్నీ ఎంతమంది రాశారో ఏమో తెలీదు, అది చాలా కొత్తగా ఉంటుంది. ఓకే, లెటర్ సిస్టమ్ ఇలా ఉండేది, ఒక లెటర్ ద్వారా ముందు అలా ఉండేది, ఒక పోస్ట్ మ్యాన్ ఇలా ఉండేవాడు అన్నది. నేను అందుకే అంటున్నానండి, ఈ సినిమా ఎందుకు మీకు కొత్త ఎక్స్పీరియన్స్ ఇస్తుంది థియేటర్లో వెళ్ళండి అంటే, మనము అది చూడలేదు ఈ మధ్యకాలంలో. నాకైతే గుర్తులేదు సార్, మీకు గుర్తుందా సార్ ఏ సినిమా పోస్ట్ మ్యాన్ రోల్ సినిమా చూసింది ఈ మధ్యకాలంలో? అప్పుడు మోహన్ బాబు గారితో ఒకటి ఉందనుకుంటాను, అప్పుడు మళ్ళీ మధ్యకాలంలో చూడలేదు కదా. సో అది మీకు చాలా కొత్తగా ఉంటుంది పోస్ట్ మ్యాన్ రోల్, ఆ సెటప్ అదంతా. యా, కా మూవీ అందరికీ టీమ్కి కంగ్రాచులేషన్. ముందుగా చాలా అద్భుతంగా ఉంది టీజర్. సో కిరణ్ గారు, నా క్వశ్చన్ ఏంటంటే, అంటే పోస్ట్ మ్యాన్గా మీరు లెటర్లు చదువుతుంటారు, సో అందులో ఎన్ని లెటర్లు చదివారు, ఎన్ని లెటర్లకు సొల్యూషన్ వచ్చింది అనేది ఏమైనా చెప్తారా? చూసేద్దాం సినిమాలో, చూద్దాం రాదు అదే ఇంకా సినిమాలో. రియల్గా అడుగుదాం, రియల్గా ఎవరిదైనా ఉత్తరాలు చదివారా అని. అప్పుడు ఎప్పుడు అండి, 10th class ఉన్నప్పుడు చదివాను ఉత్తరం. అంటే అప్పుడు అవే కదా ఉత్తరం, లవ్ లెటర్. ఇంకా అవే ఉంటాయి కదా, నా టైంలో ఏం రాసుకుంటాం. కిరణ్ గారు సార్, ఈ కా సినిమాలో సాంగ్ జాతర సాంగ్ చాలా హైలైట్ కనిపించింది, సో చాలా హార్డ్ వర్క్ చేసినట్టు అనిపించింది. సో ఈ పుష్ప సినిమాలో చేసిన ఫైట్ మాస్టర్కి అట్లాగే ఆ సాంగ్ చేసిన నరేషన్ దీంట్లో చేసినట్టు అని చెప్పారు మీ టీం వాళ్ళు, సో ఎంతవరకు నిజం అంటే ఆ పుష్పలో వైబ్స్ దీంట్లో కూడా కనిపిస్తాయా? అంటే ఆ మాస్టర్ చేశారండి ఖచ్చితంగా, వైబ్స్ అంటే ఇంకా మీరు చూశారు కాబట్టి సాంగ్ తెలియాలి. పుష్పలో కూడా జాతర సాంగ్ ఉంది, ఇది ఒక జాతర సాంగ్. అండ్ ఐఎమ్ నాట్ షూర్ వాళ్ళని మేము ఎంత మ్యాచ్ చేసామో మాకు తెలియదు, ఎందుకంటే దట్ సెటప్ అది చాలా పెద్దగా ఉంటుంది. బట్ మాకున్న దాంట్లో మాకున్న పరిధిలో మేమైతే బాగానే చేసాం అనుకుంటున్నాను, రేపు మీరు చూసి చెప్పాలి. కిరణ్ గారు హాయ్ అండి. అండ్ కా టీజర్ మీ కెరియర్ అంటే ఇప్పటి వరకు తీసిన సినిమాలు బెస్ట్ టీజర్. థ్యాంక్ యూ. చాలా బాగా అనిపించింది నాకు, ఒక సీన్ బాగా వచ్చింది, మళ్ళీ రీషూట్ ఇంకా బాగా చేయాలని ఏదన్నా కాన్ఫిడెంట్గా తీసుకొని మళ్ళీ ఏదన్నా చేశారా మూవీలో? లేదండి, అంటే
ఫలాంటి సీన్ని మళ్ళీ తీద్దామన్నదైతే ఇంతవరకు లేదు. మొత్తం సినిమా అంతా చూసుకొని ఇంకా డైరెక్టర్స్ అంతా మేము కూర్చొని ఇంకా వన్ ఏదైనా చిన్న బెటర్మెంట్ ఉంటే బాగుంటుంది అనుకున్నలా చేశాను తప్ప ఇంకోటి ఏం లేదు. మోస్ట్లీ మాకంతా ఏం టాస్క్ అయిపోయిందంటే సినిమాలో తీసిందంతా ఏది ట్రిమ్ చేయాలి అనే ఒక డిస్కషన్ తప్ప ఇంకేం చేయాలి అన్న డిస్కషన్ అయితే ఏం లేదు. బికాజ్ కథ చాలా పెద్దది. ఈ ఇయర్లో వచ్చిన సినిమాలలో దేవరా అంటే జాతర సాంగ్ ఉంది కదా, అండ్ అది ఎన్నిసార్లు విన్నానో సేమ్ టైం మీ జాతర సాంగ్ కూడా అదే లెవెల్లో నాకు చాలా బాగా నచ్చింది. అదే లెవెల్లో కోరుకోండి ఆ సినిమాలో మంది కూడా అది కూడా చెప్తున్నాను. అంటే జాతర ఒక లుక్ రిలీజ్ అయింది ఎన్టీఆర్ గారిది, మీ వెనకలు ఉంది కదా, ఆయన కత్తుల మధ్యలో ఉంటారు, మీరు త్రిశూల మధ్యలో ఉన్నారు, అండ్ సింక్ కుదురుతుంది హిట్కు, హిట్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ బ్రో. దేవరా చూసారా, చూస్తే ఎలా అనిపించింది? అయ్యో నేను చూశానండి, ఫస్ట్ డేనే వెళ్ళిపోయాను, ఫ్యాన్ షో వెళ్ళాను, చూశాను, బాగా అనిపించింది ఎన్టీఆర్ గారిని అలా చూడడం. అది థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. అదేలే సార్, నేను ఇప్పుడు అందరి అసలు ముందులా అయితే ఏం లేదు, ముందు మొత్తం అందరి ఫ్యాన్ని, బట్ యు ఆల్ నో దట్ నాకు పవన్ కళ్యాణ్ గారు కొంచెం కా గురించి అడగమంటే కష్టమైన క్వశ్చన్స్ అడుగుతున్నారు. అదే పవన్ కళ్యాణ్ గారు కా అంటే పవన్ కళ్యాణ్. థ్యాంక్ యూ సో మచ్ మీడియా ఫ్రెండ్స్ అందరికి ఫర్ దిస్ లవ్లీ ఇంటరాక్షన్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.